ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో రెండవ విడత చివరి రోజున మండల కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి, ములుగు జిల్లా ఇన్ఛార్జ్ తూర్పు ఎమ్మెల్యే నన్నపని నరేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుసుమ జగదీష్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వారిని గెలిపిస్తే ఏటూరు నాగారం, కన్నాయగూడెం రెండు మండలాలను దత్తత తీసుకుంటామని వారు అన్నారు. ఇద్దరు రెండు మండల కార్యకర్తలు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇద్దరిని గెలిపి నా దయంటే చాలా మంది తెలుసు, ఇక్కడ దయన్న మాట ఇచ్చిందంటే తప్పడు. కేసీఆర్ గారు ఇచ్చినట్టే లెక్క, కేసీఆర్ గారు దూతగా నేను వచ్చాను, మేము అందరినీ కూడా కాపాడుకుంటా, ఇద్దరిని గెలిపించే బాధ్యత మీ అన్నది. కన్యాకుమారి పోలీస్ చూద్దామని అక్కడ వచ్చింది. పది మంది దూరం ప్రాంతం వినిపిస్తారా, వినిపిస్తారా? మంచి మెజార్టీ ఎంపీటీసీ రంగులో గెలిపించాలి, జడ్పీటీసీ రంగు కాదు. ఏటు నాగారం ఎత్తాలి శత్రు, ఏటు నాగారం అనేది ఎత్తాడు. వినిపిస్తారా, వినిపిస్తారా, వినిపిస్తారా? ఎంపీటీసీలను జడ్పీటీసీ గెలిపియండి, ఏటు నాగారం కన్నయగూడెం అంటే నాకు మంచి ప్రేమ అభిమానం. దయచేసి గెలిపించి కేసీఆర్ గారికి బహుమతిగా ఇచ్చి మీరు బాగు చేసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ